अंदर की नमस्कार ना पेर अगर श्रीनिवास अंदर बहुरा चला 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 बहुना चाला मंदी कामेंट लो अड़िगार सत्यभाम अला रेडी चेसी ओक्कसारी वीडियो पेट्टंडी मैडम अनी अंदुकोसम अंटे अंदर कोसम चेसी पेड़ुतुन्ना ई रोज नेनु मुंदुगा फेस अंता क्लीनिंग मिल्क पेट्टी क्लीन चेसुकोवालंडी एंदुकंटे चिन्न पिल्ललु कदा चेमट वस्तदी डस्ट कूडा चाला उंटदी चाला मुरिकी उंटदी काबट्टी मनं मंचि क्लीन चेसुकोवाली कोंचेम क्लीनिंग मिल्क अनेदी एक्कुव पेट्टुकोवालंडी అందులో కొంచెం వింటర్ సీజన్ కాబట్టి స్కిన్ కూడా బాగా డ్రై అయ్యి ఉందిగా మనం ఏ ఫేషియల్స్ అవన్నీ చేయలే కాబట్టి కొద్దిసేపు అట్లా చేసి మసాజ్ లాగా చేసి పక్కన కొద్దిసేపు వదిలేయాలన్నమాట వదిలేస్తే మనకు ఫేస్ అంతా నీట్గా అయిపోతుంది కొంచెం ఏంటంటే డెడ్ స్కిన్ కూడా కొంచెం క్లీన్సింగ్ మిల్క్ తోటి మెత్తబడిపోతుంది మనకు క్లీన్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట చేతులు కూడా బయటి వరకు కనిపిస్తాయి కాబట్టి చేతులకు డెడ్ స్కిన్ లేకుండా డస్ట్ ఏమన్నా లేకుండా మొత్తం మసాజ్ లాగా చేసి ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేసిన తర్వాత కొంచెం మసాజ్ చేసి 2 మినిట్స్ పెట్టేసి అప్పుడు మెల్లగా టిష్యూ పేపర్ తోటి మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతది ఇప్పుడు 2 ఇన్ 1 గా కన్సీలర్ ఫౌండేషన్ అనేది రెండు వస్తున్నాయండి వన్ సైడ్ కన్సీలర్ ఉంటది వన్ సైడ్ ఫౌండేషన్ అనేది ఉంటది కొంచెం మంచి ఉంటది ఈ బ్రాండ్ అయితే నాకు నచ్చింది చిన్న పిల్లలకైతే కొంచెం సైడ్ ఎఫెక్ట్ రాకుండా అనేదే ఉంది కింది వైపు చూడండి ఇది ఫౌండేషన్ పైన అనేది స్టిక్ లాగా ఉంటది కన్సీలర్ అన్నమాట కొంచెం బ్లాక్ స్పాట్స్ బ్లాక్ ఎక్కడైనా ఉంటే కూడా మనం కవర్ చేసుకోవచ్చు అందులో అమ్మాయి కూడా కొంచెం కలర్ తక్కువే ఉంది కాబట్టి వేసుకున్నా పర్వాలేదు మనం ఎప్పుడు ఏం కదా ఆకేషన్ బట్టి కదా అది అప్లై చేసిన తర్వాత నీట్ గా మసాజ్ చేసుకోవాలి నీట్ గా అన్నమాట స్మూత్ గా చేసేయాలి కొంచెం వెట్ తడి తోడి చేసుకోవాలన్నమాట తడి స్పాంజి తో చేసుకుంటే క్లీన్ అయిపోతది ఇప్పుడు అక్కడక్కడ ఫౌండేషన్ పెట్టేస్తున్నా ఇది కూడా అందులోదే అన్నమాట మనం ఇంకా కలర్స్ షేడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇందులోనే రెండు ఒకే రకమైనే కాబట్టి సెలక్షన్ అనేది కొత్తగా చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ నీట్ గా మసాజ్ చేసుకోవాలి మంచిగా అంత కలిసిపోవాలండి లేకపోతే మచ్చల మచ్చల లాగా ఉండి ఫేస్ అట్రాక్షన్ అనిపిస్తది ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర నల్లగా అనిపిస్తది కాబట్టి నీట్ గా అంత కలిసే విధంగా చేసుకోవాలి కలిసే విధంగా చేసిన తర్వాత కొద్దిసేపు మసాజ్ కొద్దిసేపు అట్లా వదిలేయాలండి స్కిన్ కంతా మంచిగా ఇనికిపోతది అన్నమాట ఎక్కడెక్కడన్నా అయిపోయినా కూడా నీట్ గా అయిపోతది ఇప్పుడు కాంపాక్ట్ చేస్తున్నా నేను కాంపాక్ట్ కూడా సేమ్ అన్నమాట సేమ్ బ్రాండ్ అంటే సేమ్ నెంబర్ తీసుకోవాలి సేమ్ నెంబర్ షేడ్స్ అనేది తీసుకుంటే సరిపోతది మనకు అంటే తన స్కిన్ కు కూడా సూట్ అయ్యే చూసుకోవాలి మనం నెంబర్ తీసుకోవాలి కాంపాక్ట్ కూడా నీట్ గా అంత కలిసే విధంగా వేయాలి సత్యభామ లాగా రెడీ చేద్దాం అనుకుంటానండి సత్యభామ లాగా రెడీ చేయాలంటే మాత్రం మీరు మాత్రం చీర కొంచెం పెద్దగా కావాలి ब्लौज दीयकुंडा चीरे पेट्टुकोंडि ब्लौज दीयकुंडा चीरे पेट्टुकुंटे सरिपोतदि एंदुकंटे मनं किंद फ्रिल्स पेट्टुकोवाली कुच्चुलु पेट्टुकोवाली सैड नुंचि राउंड दिक्कुकोवाली काबट्टि चीर कोंचेम एक्कुव पडुतदि अंदुकोसम ई रकंगा अन्नमाट चीर नेनैते पिंक कलर सेलेक्ट चेसानंडि पिंक कलर चीर अयिते कोंचेम जरा अलुक्कोस्तदि अनिपिस्तुंदि नाकु अंदुके दी सेलेक्ट चेसुकुन्ना मी दग्गर ए चीरलु उंटायि अदि मी इष्टं अंडि मी ओपिक अन्नमाट कानी चाला बागुंटारु पिल्ललु చిన్న పిల్లలకు మాత్రం ఈ రకంగా రెడీ చేస్తే బాగుంటారు చూడండి పింక్ ఎంత బాగుందో చూడడానికి కూడా లుక్ ఎంత బాగుందో చూడండి ఈ చీరని ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ తీసేయలేను తీయలేను అన్నమాట ఎందుకంటే వెనక నుంచి గోచిలాగా కడతాం కాబట్టి చీర కొంచెం ఎక్కువే పడుతుంది అందుకోసం నేను చీర మొత్తం పెట్టేసిన మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు గుర్తు పెట్టుకోండి చీర చిన్నగా ఉంటే వెనకాల గోచి పెట్టి ముందు కూర్చోవడానికి చీర సరిపోదు కాబట్టి మనం మొత్తం పెట్టుకోవాలి తర్వాత అండి చీర మాత్రం కొంచెం దూరం వరకు అంటే నేను కట్టే విధానం చూపిస్తే మీకు అర్థమైతది ఇక్కడ నుంచి అన్నమాట ఇది పళ్ళు అనుకోండి ఈ రకంగా ఫ్రిల్స్ పెట్టుకొని పెట్టుకోవాలి అంటే రెండు ఒక 2 మీటర్ల అంత పెట్టండి మీరు 2 మీటర్ల అంత ఈ రకంగా పెట్టి పెట్టేసుకోవాలి పెట్టేస్తే మనకి ఇక చీర కట్టే విధానం వస్తుందని చూపిస్తా నేను ఈజీ ఉంటుందండి ఏమీ ఉండదు కాకపోతే మనం మనసు పెట్టి చూసుకోవాలి మనసు పెట్టి చూస్తే అర్థమైతది ఇప్పుడు కట్టే విధానం చూపిస్తాను చూడండి వెనక నుంచి ముందు వైపు మనం బ్లౌజ్ తీయలేదు ఈ లెంత్ అనేది బ్లౌజ్ ఎంత మంది ఉందో అంత వరకు మనం బయటికి పెట్టేసుకోవాలి తర్వాత అండి ఇది ఇక్కడ వరకు సేఫ్టీ పిన్ పెట్టేసేయాలి
సేఫ్టీ పిన్ పెట్టేస్తే గట్టి ఫిక్స్ కావాలండి కొంచెం టైట్ ఉండాలి ఎందుకంటే సపోర్ట్ అంతా దీని మీద ఉంటది కాబట్టి మనం టైట్ పిన్ సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత ఈ చీరని రెండు కాళ్ళ మధ్య నుంచి తీయాలి ఈ చీరని రెండు కాళ్ళ మధ్య నుంచి ఈ రకంగా తీసేసుకోవాలి తీసేసిన తర్వాత అండి రెండు కాళ్ళ మధ్య నుంచి తీసిన తర్వాత అండి ఇవి ఫ్రిల్స్ పెట్టేసేయాలి ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి వెనక వైపు ఈ రకంగా దోపేసుకోవాలి వెనక వైపు ఈ రకంగా దోపేసుకోవాలి దాని తర్వాత అండి ఇటు వైపు అన్నమాట ఇప్పుడు సగం బయటికి వచ్చింది కదా దీన్ని ఈ రకంగా ఇది పైకి తీసుకొచ్చుకోవాలి ఈ రకంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టాలండి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి ఈ రకంగా దోపేసుకోవాలి ఇక్కడికి ఈ సెక్షన్ అయిపోతది మనకు సేఫ్టీ పిన్ మాత్రం కొంచెం టైట్ పెట్టండి లేదంటే మీకు కన్వీనియెంట్ గా లేదంటే రెండు సపోర్ట్ పిన్స్ పెట్టుకున్నా పర్వాలేదు గానీ మీరు మాత్రం కొంచెం సేఫ్టీ పిన్ గట్టిగా పెట్టుకోవాలి సపోర్ట్ అంతా దాంతోటి వస్తుంది చీరది ఈ రకంగా పెట్టిన తర్వాత ఇట్లా కుచ్చులు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ చీర అండి చీర చూడండి మనం ఇక్కడి వరకు పళ్ళు పెట్టేసాం ఇక్కడ ఉన్నంత వరకు మనం కుచ్చులు పెట్టేసుకోవాలి కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు ఈ రకంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలండి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని ఈ రకంగా కట్టేసుకోవాలి చీరని ఇక్కడ వరకు అన్నమాట మనం సేఫ్టీ పిన్స్ ఎక్కడ వరకు అయితే పెట్టినామో అక్కడి వరకు పెట్టేస్తే మంచిగా వస్తుంది అన్నమాట చీర ఇక్కడ వరకు పెట్టేసాం ఇక్కడ వరకు ప్రిల్స్ పెట్టేసాం మనం చూడండి అర్థమవుతుంది కదా ఇక్కడ వరకు ప్రిల్స్ పెట్టేసాం ఇక్కడ వరకు పిన్ పెట్టేసాం ఇది చుట్టూ తిరుగుతుంది అన్నమాట మనకి ఇక్కడ వరకు అమ్మాయి లెంత్ ఎంత ఉందో అంత లెంత్ వరకు మనం చీర కట్టేసుకోవాలి మన చీర కుచ్చులు ఏ రకంగా అయితే దోపుకుంటామో అదే రకంగా అన్నమాట ఈ రకంగా చీర కుచ్చులన్నీ నీట్ గా దోపేసుకోవాలి ఇక్కడికి దోపేసి ఇక్కడ సపోర్ట్ అన్నమాట బయటికి కనిపించకుండా లోపలికి ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి ఈ రకంగా సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి తర్వాత ఇది చూడండి ఇక్కడ కుచ్చులు వస్తాయి ఇప్పుడు ఇది ఈ రకంగా వస్తాయి అన్నమాట ఇక్కడ నడుము చుట్టూ ఈ రకంగా వస్తాయి ఇప్పుడు దీన్ని పళ్ళు లాగా అన్నమాట వెనక నుంచి మళ్ళీ ముందుకి పళ్ళు లాగేసేసుకోవాలి ఇది కొంచెం లూజే పట్టాలండి మనకి ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఈ రకంగా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఇది లూజే పట్టేసుకోవాలి చూపిస్తాను మీకు అది కూడా ఇప్పుడు మనం ముందే పిన్స్ పెట్టేసుకున్నాం కదా దీనికి ఇప్పుడు ఈ పిన్ తీసేసుకొని సపోర్ట్ పెట్టేసుకోవాలి ఇంకొకటి సపోర్ట్ అన్నమాట బ్యాక్ సైడ్ సపోర్ట్ గా ఇంకో పిన్ పెట్టేసుకోవాలి ఈ రకంగా సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ వైపు అన్నమాట మనం పిన్స్ పెట్టినాం కదా ఇప్పుడు ఒక్కొక్క పిన్ మనకు అనుకూలం అయ్యేంత వరకు ఉంచుకోవాలి మిగతాయి తీసేసుకుంటూ ఉండాలి ఈ రకంగా ఇక్కడ సపోర్ట్ కోసం అన్నమాట ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి కట్టిన తర్వాత మాత్రం చాలా బాగుంటుందండి లుక్ బాగా వస్తుంది మీరు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఎంచుకుంటేనే బాగుంటుందండి సెల్ఫ్ కంటే కూడా మ్యాచింగ్ కంటే కూడా కాంట్రాస్ట్ ఎంచుకోండి ఈ రకంగా చూడండి వెనక్కి ఇది కొంచెం లుక్ చేసుకోవాలండి మనం కుచ్చులు పెట్టినాం కదా ఈ పెట్టిన దాన్ని కొంచెం లూజ్ చేసుకొని వెనకాల ఉన్న ఈ దానికి చూడండి వెనకాల ఈ రకంగా సపోర్ట్ పిన్ పెట్టేసుకోవాలి
ఇప్పుడు దీన్ని కొంచెం లూజ్ చేసుకొని ఇక్కడికి ఒక్కొక్క ఒక్కొక్క లేయర్ అన్నమాట మనం ఎట్లా చీర పీస్ ఎట్లా పెడతామో అది లేయర్ లేయర్ లాగా లూజ్ లూజ్ చేసుకొని ఈ రకంగా పెట్టేసుకోవాలి తర్వాత ఇట్ సైడ్ చూడండి ఇక్కడ వైపు ఇది లూజ్ గా ఉంది కదండి దీన్ని ఈ రకంగా తీసుకొచ్చుకోవాలి ఇక్కడికి ఒక పిన్ పెట్టేసుకోవాలి చీర కొంచెం కిందకి అనుకోవాలి కిందకి అనుకొని నడుమ అనేది కనిపించకుండా చేసుకోవాలండి చిన్న పిల్లలకి పట్టేటప్పుడు మాత్రం కొంచెం పైకి ఎత్తి పట్టినట్టే ఉంటది కాబట్టి కట్టేటప్పుడు వస్తుంది అడ్డంగా మనకు ఇప్పుడు మాత్రం ఇక్కడికి ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి సేఫ్టీ పిన్ పెట్టినామంటే నడుము దగ్గర కవర్ అయిపోతుంది అన్నమాట దాని తర్వాత ఇక్కడ కూడా మనకు అంచు బయటికి కనిపించాలి కాబట్టి ఈ అంచుకి సపోర్ట్ పెట్టేసుకోవాలి మనకు ఒడ్డానం వస్తుంది కాబట్టి ఇది సపోర్ట్ అనేది ఉంటదండి సత్యభామ అంటే జడనే అండి స్పెషల్ జడతోటే వస్తుంది కాబట్టి దాన్ని అది సత్యభామ రూపం అంటేనే ఫస్ట్ మన కళ్ళకి ముందు పెద్ద జడ అన్నమాట పొడుగు జడతోటే వస్తుంది కాబట్టి ఈరోజు మీకు ఇప్పుడు ఈ గెటప్లో జడేసి చూపిస్తాం మీకు సైడ్స్ మాత్రం ఏంటంటే పాపడ బిల్లలాగా వచ్చి సైడు పాపడ బిల్ల వస్తుంది కాబట్టి కంపల్సరీ మిడిల్ పాపడే తీయాలండి ట్రెడిషనల్గా ఉండాలి కొంచెం హుందాతనంగా ఉండాలంటే కంపల్సరీ మధ్య పాపడితోటే అందం వస్తుంది ఇట్లా మధ్య పాపడ డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకొని అటు ఇటు అన్నమాట చూడండి ఎట్లా చేస్తున్నానో నేను ఆ రకంగా తీసుకొని సైడ్ పిన్ పెట్టేసేయాలి అక్కడికి పిన్ పెట్టేస్తే సరిపోతుంది మనకు కదలకుండా ఉంటుంది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇటు సైడ్ అన్నమాట ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా చేసేస్తే సరిపోతుంది మనకు చిన్నపిల్లల్ని ముద్దు ముద్దుగా రెడీ చేసుకుంటే వాళ్ళు మన కళ్ళ ముందలు తిరుగుతుంటే అసలు ఆనందం అనేది అనుభవిస్తేనే అర్థమవుతుందండి మీకు ఒక్కసారి చూడండి కొంచెం ఓపికతోటి ఏం టైంపాస్ కానప్పుడు ఇట్లా పిల్లల్ని రెడీ చేస్తుంటే వాళ్ళకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది మనకు కూడా కొంచెం పిల్లల్ని స్పెషల్గా చూసుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ హెయిర్ కొంచెం కొంచెం భాగాలుగా తీసుకోవాలి సగరం వేసి పెద్ద జడేస్తాం కాబట్టి మనం సగరానికి బరువు అనేది వాళ్ళు ఓర్చుకునే శక్తి వాళ్ళకు ఉండదు మనం వేసినంతసేపు కూడా ఉంచుకోలేరు కాబట్టి పైనుంచి హెయిర్ని వదిలి పెడితే సపోర్ట్ అనేది పైనుంచి ఉంటుంది కాబట్టి జడ వెనక్కి లాగినట్టు ఉండదు జుట్టు కూడా ఒక్కసారే ఒక్క దగ్గర కానీ జడేయడం కంటే కూడా కొన్ని కొన్ని పాయలుగా తీసుకుంటూ జడేసుకుంటే చాలా బాగుంటుందండి చూడడానికి లుక్ ఉంటుంది వాళ్ళకు కూడా వెయిట్ ఎక్కువ అనిపించదు అన్నమాట సగరం ఎంతసేపు అయినా ఉంచుకోగలుగుతారు పిల్లలు ఎంత సాయంత్రం వరకు కూడా ఎంతసేపు అయినా ఉంచుకుంటారు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మీరు ట్రెడిషనల్ హెయిర్ స్టైల్స్ కూడా నేను చాలా పెట్టినండి ఆ వీడియోలలో చూసినా కూడా మీకు అర్థమవుతుంది ట్రెడిషనల్ సైడ్ హెయిర్ స్టైల్ జడకుచ్చులు అట్లాంటివి వేసినప్పుడు మాత్రం ఈ టైప్ వేస్తే చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది వాళ్ళకి జుట్టు కూడా బరువు కదన్నమాట ఆ రకంగా ట్రై చేయండి మీరు పిల్లలు అనీజీగా ఫీల్ కావద్దండి ఏదైనా ఉన్నా సంతోషంగా ఎంతసేపు అయినా ఉంచుకోగలగాలి మన కోరిక మనం తయారు చేసినంతసేపు కూడా ఉండకుండా మొత్తం అన్ని తీసేసుకుంటే సపోర్ట్ వాళ్ళకు అనుకూలంగా లేకపోతే వెంటనే తీసేస్తారు మన కష్టం కూడా ఫలితం ఉండదు అప్పుడు మనం చాలా బాధపడాల్సి వస్తుంది కనీసం ఫొటోస్ దిగేదాకా కూడా ఉండరు వాళ్ళు అట్లా కాకుండా హెయిర్ స్టైల్ ఈ రకంగా వేసిరంటే ఎంతసేపు అయినా ఉంచుకోగలుగుతారనమాట వాళ్ళ కన్వీనియంట్గా ఉంటే మన మేకప్ అయినా హెయిర్ స్టైల్స్ అయినా మనం వేసే డ్రెస్సింగ్ అయినా ఫిక్స్ అయి ఉందనుకోండి ఎంతసేపు అయినా ఉంచుకోగలుగుతారు అది మాత్రం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలి ఇబ్బంది లేకుండా వేసుకోవాలన్నమాట అదొక్కటి మనసులో పెట్టుకోండి ఎలాంటి వాటికైనా వాళ్ళు ఇష్టం చూపిస్తారు ఎందుకంటే అందంగా రెడీ కావాలని ఆడపిల్లలు అంటేనే అందం అండి అందంగా రెడీ కావాలని ఎవరికైనా ఉంటుంది పిల్లలకు ఇప్పుడు సగరం పెడుతున్నా చూడండి సగరాన్ని పైనుంచి పెడుతున్నా కింది నుంచి పెట్టట్లేదు పైనుంచి అయితే కొంచెం సపోర్ట్ ఉంటుంది వెనక నుంచి మనము థ్రెడ్స్ అనేవి కనిపించామన్నమాట జడలకంలోకి వెళ్ళిపోతాయి అన్నట్టు సగరం మాత్రం చాలా పొడవు జడేసుకోవాలండి సత్యభామ అంటేనే పెద్ద జడ అన్నమాట పెద్ద జడతోటే సత్యభామకు గెటప్కు అందం అనేది వస్తుంది అట్లా ఉంటుంది అన్నట్టు అది స్పెషాలిటీ అన్నది సత్యభామకు అదే ఉంటుందండి కొంచెం హుందాగుంటుంది కొంచెం మేకప్ కూడా ఏంటంటే కొంచెం గర్వంగా ఉన్నట్టుగానే చేసుకోవాలి మేకప్ చూపిస్తున్నా కదా అది కూడా మీకు చూడండి చూసి మీరు కూడా ఫాలో అవ్వండి
చిన్న పిల్లలకు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కింది వైపు అన్నమాట దగ్గరికి మలచేసి బ్లాక్ థ్రెడ్ కట్టేస్తున్న, హెయిర్ అనేది బయటికి రాకుండా కట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా వెనక్కి హెయిర్ సగరం విడిపోతుంది అనేది ఉండదు, టైట్ అయిపోతుంది అనమాట. మనం కూడా తీసేదాకా కూడా పిల్లలు అది ఊడుతుంది ఇది ఊడుతుంది అని మన దగ్గరికి రారు. ఇంకా వాళ్ళకి అన్నీ కన్వీనియంట్గా చేసి పెడితే మనం, వాళ్ళు అన్ఈజీగా లేకుండా చేసుకోవాలండి. ఏదైనా అక్కడ చూడండి, కట్ చేసిన వెంట్రుకలు అనమాట. అంటే తన జుట్టు అంతవరకే ఉంది కాబట్టి ఇది కొంచెం దారం పెట్టి కట్టినామనుకోండి మంచిగా ఫిక్స్ అయిపోతుంది. ఇది ఫిక్స్ అయిపోతే వెంట్రుకలు కూడా ఎక్కడ లేవవు. వాళ్ళకు కూడా ఏంటంటే అక్కడికి కొంచెం బరి వేసినట్టు అవుతుంది. ఇదే థ్రెడ్ కట్టినామనుకోండి టైట్గా పట్టేసే వరకు సాగినట్టు ఉండదు, కొంచెం గుంజి పట్టేసినట్టు ఉండదు అనమాట. కొంచెం ఫ్రీ అవుతుంది అన్నట్టు వాళ్ళకు. చిన్న చిన్న మెలకువలు అండి, చిన్న చిన్న మెలకువల వల్ల చూసుకున్నామనుకోండి మనం పిల్లలకి ఎట్లాంటి ఇబ్బంది కూడా జరగకుండా ఉంటుంది. చూడండి పై దాకా కడుతున్నా, ఇంకా వాళ్ళకు అసలు ఆమెకు ఆ జుట్టేసిన ఫీలింగ్ కూడా లేదు, అసలు వెనకాల బరువు అవుతుంది అన్నది కూడా లేదండి. చూడండి అంత పెద్ద సగరం వేసిన, దాంతోపాటు చూడండి ఎంత పెద్దగా ఉందో, దాంతోపాటు ఇంకా వెనకాల కూడా జడబిల్లలది పెడతాడండి. అది ఇంకా పెద్దగా ఉంటుంది, హెవీగా ఉంటుంది, అయినా ఉంచుకోగలుగుతారు బరువు అనేది అనిపించదు. అంటే మనం వేసే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. చూడండి జడబిల్లలు, సగరము, మళ్ళీ ఇంకొక సగరం కూడా ఉంది. అది సెట్ దొరుకుతుందండి బయట, రెడీమేడ్లో ఉంటుంది. ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, ఎక్కడైనా దొరుకుతాయి. అలాంటివి తెచ్చిపెట్టుకుంటే మీకు ఏ జడ ఏ రాని వాళ్ళకి కూడా ఈజీగా వేయగలుగుతారు. లెంత్ చూడండి ఎంత పెద్దగా ఉందో, గోల్డ్ బిల్లలు అనమాట జడబిల్లలు. మనకు కావాలంటే స్టోన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, గోల్డ్ దొరుకుతాయి, అన్ని రకాలు దొరుకుతాయి. ఏది కావాలంటే అది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని కొనుక్కోవచ్చండి. డిజైన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. బరువు అయితే అనిపిస్తలే, పాప ఫేస్లో ఫీలింగ్ తెలుస్తుంది కదా మీకు. పైనుంచి పెట్టినాం కాబట్టి బరువు అనిపించదు. అందులో ఒకటికొకటి కనెక్షన్ లాగా పెట్టే వరకు ఇంకా అస్సలు ఉండదండి. థ్రెడ్ చూడండి బిల్లలకు మధ్యలో ఉన్న జడకి కలిపి థ్రెడ్ పెట్టేస్తున్నా కాబట్టి ఇంకా బరువు అనేదే అనిపించదు వాళ్ళకు. వెనకాల ఉంటుంది బరువు, కాకపోతే ఏంటంటే అన్నీ ఒక్కొక్కటిగా తగిలిచ్చి వదిలేస్తే మాత్రం వెనక్కి లాగినట్టు అవుతుంది. ఇట్లా చేసినామంటే ఫిక్స్ అయిపోతుంది అనమాట జుట్టు. సత్యభామ టెక్నిక్ అంతా హెయిర్ స్టైల్లోనే ఉంటుందండి. అందం రావడం కూడా జుట్టుతోటే వస్తుంది కాబట్టి మనం జుట్టునే హెవీగా చేసుకోవాలి. ఇవి ఉంటేనే లుక్, ఆ లుక్ అనేది వస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు, జడకుచ్చులు కూడా దానికే అటాచ్ అయ్యి వస్తాయి. మనం ఇంకా వేరే వేయాల్సిన అవసరం లేదండి. ఏ రకంగా వేసుకుంటే సరిపోతుంది మనకు. వెనకాల థ్రెడ్ టైట్ చేసేసుకొని ఒక మెలక దిప్పోజులు వేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. పైన ఉక్సులు కరెక్ట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అండి ప్లాస్టిక్ అనమాట, ప్లాస్టిక్ పేపర్ ఫ్లవర్సే అండి. కాకపోతే పిల్లలు అటు ఇటు ఎగురుతారు కాబట్టి మామూలు ఫ్లవర్స్ కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి కొంచెం. ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మన దగ్గర మల్లె మొగ్గలు అట్లాంటివి ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఏవైనా పూలు అనమాట, నేచురల్ పెడితే ఇంకా బాగుంటుంది అనుకోండి, అట్లా కూడా పెట్టవచ్చు. మల్లెపూల పైన ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మల్లెపూలు దొరకవు కదా, అందుకోసం కూడా ఇట్లా మనం ఏ సీజన్ బట్టి ఆ సీజన్ తయారైనాం అనుకోండి ఇట్లా ప్లాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు. వేణి వెనకాల పెట్టేస్తే అక్కడికి హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పాపడ బిల్ల మాత్రం కొంచెం హెవీగానే ఉండాలండి, సైడ్ దిప్పేదే ఉండాలి. సత్యభామ అయితే అలంకరణ కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సత్యభామ అంటేనే హెయిర్ స్టైలు, డెకరేషను, బట్టలు, చీరలు కట్టుకోవడం అంతా కొంచెం హెవీగానే ఉంటుందండి. చాలా హెవీగా రెడీ అవుతుంది సత్యభామ మేకప్ అంటేనే హెవీగా ఉంటుంది. స్టిక్కర్స్ ఒక చిన్న పొడవు పెట్టేసిన స్టిక్కరు, వైట్ చుక్కలు పెట్టేసిన, కొంచెం డిజైన్ అనేది రావాలి కాబట్టి. ముక్కు తీగ మాత్రం కంపల్సరీ అండి, లాస్ట్ ఫినిషింగ్ అనమాట. షేడ్స్ ఇచ్చుకోవాలి. లైనర్ అనేది పైన కొంచెం కాటుక అనేది కొంచెం పెద్దగానే ఉండాలండి, కళ్ళు పెద్దగా కనిపించాలి కాబట్టి లైనర్ వేసుకుంటే సరిపోతుంది మనకు. కొంచెం హెవీగానే వేయాలి లైనర్ అనేది, పెద్దగానే అనమాట. అంటే లెంత్ కొంచెం ఎక్కువనే అనమాట, ఎక్కువ వేసుకుంటేనే కళ్ళు పెద్దగా అనిపిస్తాయి, అప్పుడు చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. పెద్దగా వేసుకుంటే సరిపోతుంది మనకు. కంటి మేకప్ చూడండి, కళ్ళతోటే అందం వస్తుంది అనమాట ఏదైనా సరే. లాస్ట్ ఫినిషింగ్ అనమాట, లిప్ షైనర్ తోటి కొంచెం కవర్ చేసుకొని ఫినిషింగ్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది మనకు. ఇంకా చూడడానికి మాత్రం అంత హెవీగా, మేకప్ మాత్రం కొంచెం హెవీగానే ఉంటుందండి. సత్యభామలాగా గెటప్ చూసారు కదా, ఎలా ఉందో మీ కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
ఇది ప్రతి ఒక్క అమ్మాయికి ఇంట్లో కంపల్సరీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎక్కువ ఖర్చు కూడా ఏముండదు తక్కువ అన్నమాట మన ఇంట్లో ఉన్న ఆర్నమెంట్స్ తోటే మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు కాబట్టి మీరు చేసుకుంటారు అనుకుంటున్నాను చూడండి అమ్మాయి ఎంత బుద్ధిగా ఉందో కొంచెం కష్టమైన కూడా చేసుకుంటే ఇలాంటి వయసు మళ్ళీ రమ్మన్న రాదు మన పిల్లలకు కాబట్టి మనం చేసుకుంటే అవి ఎప్పటికీ మెమరీస్ లాగా ఉంటాయండి అది ఒకటి గుర్తు పెట్టుకొని మీరు చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఒక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి అట్లా అయితేనే నోటిఫికేషన్ గా మీకు వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయండి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్.